హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరం 2019 అక్టోబర్ నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 అక్టోబర్ నెల మీనరాశి రాశి ఫలితాలు. మీనరాశికి అధిపతి ఎవరు ముందర మనం తెలుసుకుందాం. మీనరాశికి అధిపతి ఎవరే అంటే గురుడు. అయితే ఈ గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది, ఏ రాశిలో గురువుగారు సంచరిస్తూ ఉన్నాడు, ఆ గురువుగారు సంచరించేటువంటి యొక్క రాశి మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా, దాని ప్రభావం గురుక్షేత్రమైనటువంటి యొక్క మీనరాశి మీద ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత మిగతా గ్రహాలను కూడా పరిశీలన చేద్దాం. గురువు ఇప్పుడు సంచారం ఎక్కడ చేస్తున్నాడంటే వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి మీనరాశికి ఏమవుతుంది, భాగ్యరాశి అవుతుంది. అంటే 9 సంచారం చేస్తూ ఉన్నాడు. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, అంటే 9 స్థానం భాగ్యస్థానం. కాబట్టి మీనరాశి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు వృశ్చిక రాశిలో మిత్రక్షేత్రమైనటువంటి యొక్క కుజక్షేత్రంలో సంచరిస్తూ 9 సంచారం జరుగుతుంది, భాగ్యంలో సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ నెల అంతా కూడా, అక్టోబర్ నెల అంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి యొక్క సంచారంగా కనబడుతుంది. తర్వాత ఈ వృశ్చిక రాశి భాగ్యంలో సంచారం జరగడం మూలంగా మీనరాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ధనలాభం, విద్యాలాభం, సంతాన లాభం, గృహలాభం, ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు మంచి మాట తీరు కూడా ఏర్పడుతుంది. అందుకే కాస్త హడావుడిగా లేకపోతే అవతల వాళ్ళు గట్టిగా వాళ్ళ మనస్సుని గాయపరిచేటట్టుగా మాట్లాడటం అనేటువంటిది జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గురువుగారి యొక్క సంచారం ఉందే, భాగ్యస్థానంలో వృశ్చికంలో సంచారం ఉందే, చక్కగా ఆ సంచారం మూలంగా మీ మాట తీరు చాలా గొప్పగా ఉంటుంది. అవతల వాడికి మీ మాట తీరుతోటి అవతల వాడిని చూరగొని, వారి మనస్సును చూరగొని మీ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసుకోగలుగుతారు. కాబట్టి సంఘంలో మంచి గౌరవం లభిస్తూ ఉంటుంది మీకు. అది గురువు యొక్క సంచారం. అలాగే అన్ని రంగములలో వారికి కూడా విజయం లభిస్తుంది. తర్వాత సంతానం కూడా మంచిగా చదువుకోవడం జరుగుతుంది. సంతాన లాభం ఉంటుంది, సంతానాభివృద్ధి ఉంటుంది. సంతానాన్ని చూసి, వారి అభివృద్ధిని చూసి నలుగురు కూడా చెప్పుకుంటూ ఉంటే మీకు చాలా ఆనందం లభిస్తుంది, సంతోషం లభిస్తుంది. ధనాదాయం కూడా చాలా బాగా ఉంటుంది. గతంలో నిలిచిపోయినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి. నూతన ఆలోచనలతోటి జీవితం సార్థకత అవటానికి తగినటువంటి యొక్క ఏర్పాట్లు, పునాదులు ఈ నెలలోనే గురువు యొక్క సంచారం మూలంగా మీరు వేయబోతున్నారు. మొత్తం మీద మీనరాశి వారికి ఈ యొక్క గురువుగారు, రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారి యొక్క సంచారం మూలంగా, భాగ్యస్థానంలో సంచారం మూలంగా అత్యంత శుభదాయకమైనటువంటి, యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ఇక శనిగ్రహ సంచారం ఎలా ఉంది. శని ఈ నెలంతా కూడా ధనుర్రాశిలో రాజ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. శనిగ్రహం అంటే 10 ఎలా సంచరిస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇది గొప్ప విశేషం. శని రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి స్వల్ప శ్రమతోటి అత్యంత అధికమైనటువంటి యొక్క లాభాలు పొందబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు శనిగ్రహ అనుకూల సంచారం మూలంగా. కాబట్టి శని యొక్క సంచారం మీనరాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. రాహు సంచారం ఎలా ఉంది. ఈ మాసం అంతా కూడా మిథున రాశి యందు 4th స్థానంలో రాహు యొక్క సంచారం నడుస్తుంది మీనరాశి వాళ్ళకి. అది అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు.
అందుకోసం చెప్పినని దుర్గా స్తోత్రం చదువుకోండి. వాడు ఇచ్చేది ఏంటంటే జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు ఇవన్నీ కూడా ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడెల్లా నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనం ఆందోళన చెందవలసిన పని లేదు. దుర్గామాతను మనం నమ్ముకున్నాం, దుర్గామాత దైవ సంపత్తిని పంచుకుందాం, దుర్గామాతని స్తోత్రం చేసుకుందాం. లేదు రాహునే మనం ప్రార్థిద్దాం. ఆర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మమర్దనం సింహికాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం, నాయన రాహుదేవ నమస్కారం అని చెప్పినని ఆయన స్తోత్రమే ఒక 21 మాటలు చదువుకుని నమస్కారం చేస్తే రాహుగ్రహ అనుకూలంగా ఉంటుంది. అలాగే కేతువు, కేతుగ్రహం ఈ నెలంతా కూడా లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. చూసారా కేతుగ్రహం లాభంలో చాలా బాగా సంచరిస్తూ ఉన్నాడు. కేతువు ధనుర్రాశిలో ఉన్నాడు. ధనుర్రాశి ఇప్పుడు మీనరాశి వారికి కేతువు ధనుర్రాశిలో ఉంటే పదింటి ఉన్నాడు, పదింటిగా ఉన్నాడు, లాభం కాదు. పదింటిలో నెలంతా కూడా పదింట చక్కగా ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు, అత్యంత శుభుడుగా ఉన్నాడు. అన్ని రంగముల యందు కూడా శుభాధిక్యత ఉంటుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా వాటిల్లో పాల్గొంటూ ఉంటారు, మీ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటారు. మొత్తం మీద యోచించగా గ్రహ సంచారం శుభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. ధన ధాన్య లాభం, గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు ఈ గ్రహ సంచారం మూలంగా మీనరాశి వాళ్ళకి. ధనాదాయం బాగా ఉంటుంది, వ్యవహార జయం ఉంటుంది. అయితే కించిత్తు స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి కంటి సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యం కానీ వచ్చేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. వాటికి ఆహార విహారాదుల పట్ల మీరు కొద్దిగా శ్రద్ధ వహించండి, అన్నీ సర్దుకుంటాయి. ఆహార విహారాలు సర్దుకుంటే, శ్రద్ధ వహించాల్సే సర్దుకుంటాయి. ఉద్యోగులకు చాలా బాగా ఉంది, ప్రమోషన్స్తో కూడినటువంటి యొక్క ట్రాన్స్ఫర్లు ఉంటాయి వాళ్ళకి. కళాకారులకి, స్త్రీలకి కూడా చాలా యోగదాయకంగా ఉన్నది. శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకు మంచి లాభాలు చేకూరుతాయి. టర్న్ ఓవర్లు బాగుంటాయి, లాభాలు కూడా బాగానే ఉంటాయి వాళ్ళకి, వ్యాపారస్తులకి. నూతన వ్యాపారాల్లో కూడా ప్రారంభించి దాంట్లో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గురుబలం కూడా బాగానే ఉంది, వాళ్ళు కూడా మంచి మార్కులతోనే ప్యాస్ అవుతారు. అసలు గురువు గారే మీ రాశికి అధిపతి కాబట్టి విద్యార్థులకి కలిసి వస్తుంది. వ్యవసాయదారులకి మంచి దిగుబడి కూడా ఉంటుంది కాబట్టి ఈ తర్వాత న్యాయవాదులు, డాక్టర్లు, వైద్యులు వీళ్ళందరికీ కూడా మంచి ధనాదాయం బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళే మాసాధిపతులను మనం తీసుకుందాం. దీంట్లో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి? ఈ యొక్క మీనరాశిలో ఉండే నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. దాని తర్వాత పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర 4 పాదాలు దాంట్లోనే ఉంటాయి. రేవతి 4 పాదాలు దాంట్లోనే ఉంటాయి. వెరసి 9 పాదాలు. 9 పాదాల కంటే ఒక్కొక్క రాశిలో ఉండవు, ప్రతి రాశిలోనూ 9 పాదాలే ఉంటాయి. వివిధ నక్షత్రాలు, భిన్న నక్షత్రాల పాదాలు మొత్తం కలిపి 9 ఉండాలి. ఇప్పుడు మాసాధిపతిలో పూర్వాభాద్ర, పూర్వాభాద్ర రాశ్యాధిపతి శని. శని మూలంగా పనులు కొద్దిగా ఆలస్యంగా జరుగుతాయి, కానీ మొత్తం మీద శుభదాయకంగానే జరుగుతాయి. అది పూర్వాభాద్ర వారికి. శని శని స్తోత్రం చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. అలాగే గురు స్తోత్రం కూడా చదువుకోండి. గురు శని స్తోత్రం అంటే నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అని అలాంటి శని స్తోత్రం చదువుకోండి. దాని తర్వాత గురు స్తోత్రం. గురు స్తోత్రం దేవానాం ఋషీణాం చ గురుంకాం చ నజన్నిభం, అది చదువుకోండి. గురు యొక్క స్తోత్రం పూర్వాభాద్ర నక్షత్రం వారు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి రాశ్యాధిపతి అంటే మాసాధిపతి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అసలు అధిపతి శని, కానీ ఈ మాసాధిపతి శుక్రుడు అవుతాడు. ఈ శుక్రుడు ఎక్కడున్నా, శుక్రుడికి మనకి శుక్ర ఫలితములు ఏ విధంగా ఉంటాయి అంటే గృహంలో శుభకార్యాలు చేయి నెరవేర్చుకోవడం, స్త్రీల యొక్క సౌఖ్యం, కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహలాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా శుక్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. వీళ్ళు ఉత్తరాభాద్ర వారు శని స్తోత్రం చదువుకోండి,
లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. ఇక రేవతి నక్షత్రం వారు, రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. కుజుడు మాసాధిపతిగా ఉంటే అంత సరైనటువంటి యొక్క ఫలితాలు మనకి ఉండవు. కాకపోతే పొలములు, స్థలాలు ఇలాంటివి కొన్ని కొనేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కుజుడు మూలంగా. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి రేవతి నక్షత్రం వాళ్ళు, మీకు అనుకూలంగా ఉంటాయి అన్నీ కూడా. ఎలర్జీ వ్యాధులు కొద్దిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఆ దురదలు అవి అన్నీ కూడా ఎలర్జీ వ్యాధులు కింద వస్తాయి. అది కుజగ్రహ సంచారం, కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితులు ఉంటాయి. దాన్ని తగినటువంటి యొక్క వైద్యం చేసుకోండి, ఆహార విహారాదులు పట్ల మార్పు తెచ్చుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి తప్పకుండా రేవతి నక్షత్రం వారు. వీరికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తేదీలు సంఖ్యలు ఆది సోమ గురు వారాలు కలిసి వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.